హలో వెల్కమ్ టు లెఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. మరి ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో నేను చేయబోతున్నానండి. మీరు టైటిల్ ఆల్రెడీ చూసారు కదా. నాకు ఒకళ్ళు సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళకి మేబీ నా ఫేస్ చూసి అర్థమై ఉంటుంది నా డార్క్ సర్కిల్స్ అని. దానికోసం ఇది నాకు సజెస్ట్ చేశారేమో. సో నేనైతే ఈ ప్యాకేజ్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. బట్ వచ్చింది, కానీ నాకు వీడియో చేయడం కుదరలేదండి. సో ఇప్పటిదాకా అయితే నేను దీన్ని అన్బాక్సింగ్ చేయలేదు. ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుందాము అని అన్బాక్సింగ్ వీడియో చేద్దాము అని ఇప్పటిదాకా అన్బాక్సింగ్ చేయలేదు నేను. బట్ ఇప్పుడు చేస్తున్నాను. అది ఏంటంటే, టైటిల్ ఆల్రెడీ చూసారు కదండి మీరు, జేడ్ రోలర్ నేను అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. ఈ బాక్స్ అన్నమాట. మో వాల్యూస్ యువర్ బ్యూటీ సీక్రెట్. జేడ్ రోలర్ ఏంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుందండి. చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఒకసారి ఈ జేడ్ రోలర్ గురించి స్టడీ చేయండి. అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ జేడ్ రోలర్ అది సెలెక్ట్ చేసుకోవడం కూడా గుడ్ క్వాలిటీది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను దీని లింక్స్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు ఇది దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో $40 ఎంతో ఉందండి. బట్ నాకు $18కి వచ్చింది అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ $20 లోపేనండి. నేను ప్రైస్ లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అండ్ ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి, నేను కొనుక్కున్నదే. సో ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇది చూసారు కదా, మో వాల్యూస్. కనిపిస్తుందా మీకు? అంత వైట్ కలర్లో ఉంది కదా. సో ఓకే, నేను దీని పిక్చర్స్ అయితే నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఏదో సమ్ జ్యువెలరీ బాక్స్ లాగా ఉంది. యువర్ ఎవ్రీ డే రిచువల్, మో వాల్యూస్ యువర్ బ్యూటీ సీక్రెట్, న్యాచురల్ జేడ్ రోలర్. ఇది న్యాచురల్ జేడ్ రోలర్ అండి. ఇది జస్ట్ వాళ్ళ బ్రాండ్ గురించి సమ్ డిస్క్రిప్షన్ ఉంది. వావ్, ఇది పౌచ్ క్యారీ చేయడానికి మనం కళ్ళజోడు పెట్టుకునే పౌచ్ లాగా ఉంది ఇది. అండ్ ఇది థ్యాంక్ యూ కార్డ్, అంటే 1 year వారంటీ కూడా ఉంది దీనికి. మనం రిజిస్టర్ అయితే కనుక మనకి వారంటీ కూడా 1 year వారంటీ కవర్ అవుతుంది. అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఒక మాన్యువల్. యాక్చువల్గా ఇది ఓన్లీ ఓకే, ఇది ఓన్లీ జేడ్ రోలర్ ఒక్కటే కాదండి. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి? నాకేంటో తుమ్ములు వచ్చేటట్టు అలా అనిపిస్తుంది. సారీ. ఇది జేడ్ రోలర్, ఇది గ్వా షా. అండ్ ఇది ఒక అప్లికేటర్ అండి. అంటే మనం సిలికాన్ టిప్ వచ్చింది దీనికి. వావ్, సో సాఫ్ట్. ఏమైనా ఫేస్ ప్యాక్స్ అవి అప్లై చేసుకోవడానికి, జస్ట్ ఇలా ఏదైనా అప్లై చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పెట్టేద్దాం. ఇది గ్వా షా అండి. ఇది కూడా అసలు ఈ మధ్య స్పాస్లో ఎవరికైనా స్పాకి వెళ్ళి స్పా ట్రీట్మెంట్ చేయించుకునే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది తెలుస్తుంది వాళ్ళకి. స్పాస్లో యూస్ చేస్తారు ఇలా ఫేస్ మీద. ఓ మై గాడ్, ఎంత చల్ల! నేను ఇప్పటిదాకా ఇది అంటే ట్రై చేయలేదు. బట్ వావ్, చాలా బాగుందండి. ఓ మై గాడ్, చాలా కూల్గా. ఇది ఒక స్టోన్, తెలుస్తుంది కదా మీకు? ఒక స్టోన్ అండి. అంటే మనకి మార్బల్, గ్రెనైట్స్ ఎలా ఉంటాయి చల్లగా, ఇప్పుడు కోల్డ్ వెదర్లో ఎలా ఉంటాయి, శీతాకాలం చలికాలంలో ఆ గచ్చు చల్లగా అయిపోతుంది చూసారా, అలా ఉందండి. చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంది దీనికి. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జేడ్ రోలర్ ఇది. అండ్ ఈ జేడ్ రోలర్ అండ్ ఈ గ్వా షా ఇది ఎలా యూజ్ చేయాలి అనేది దీంట్లో ఇచ్చారు. ఇది మాన్యువల్లో, ఇది Gua Sha డైరెక్షన్స్, ఇది ఓకే, ఇది Jade Roller డైరెక్షన్స్. మన స్కిన్ క్లీన్ చేసుకుని క్లీన్ స్కిన్ మీద ఇది యూస్ చేయాలండి. డైలీ 5 to 10 times అంట, ఆల్ ఓవర్ ద ఫేస్. లైక్ ఇక్కడంతా ఎలా ఉందో చూసారా, డైరెక్షన్స్ ఇచ్చారు. ఫేస్ మీద కనిపిస్తుందా, అంతా వైట్గా కనిపిస్తున్నట్టుంది మీకు. బట్ నేను పిక్చర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి. లైక్ ఫోర్ హెడ్ మీద ఎలా చేయాలి అని డైరెక్షన్స్ అనమాట, యారోస్ పెట్టి డైరెక్షన్స్ ఇచ్చారు. లైక్ దిస్, ఈ కిందకి ఇలా కిందకి చేయాలి. చాలా కూల్గా ఉందండి, అసలు ఎంత రిలాక్సింగ్గా ఉందంటే జస్ట్ 1 stroke ఇలా అంటేనే నాకు అసలు అలా చేస్తూ ఉండాలి అనంత అలా అనిపిస్తుంది. అండ్ ఐస్కి అయితే ఈ స్మాల్ రోలర్ యూస్ చేయాలంట, లైక్ దిస్. ఇది దీని రివ్యూ వీడియో కూడా నేను చేస్తానండి. నాకైతే ఇది ఎవ్రీడే యూస్ చేయాలి అని ఉంది, అంత బాగుంది ఇది. రివ్యూ కూడా అంటే అట్లీస్ట్ 1 month అయినా యూస్ చేస్తే, కానీ ఇలాంటి టూల్స్ మనం చెప్పలేము కదా అండి. సో అంత తొందరగా తెలీదు వీటి ఎఫెక్ట్స్ ఎలా ఉంది అనేది. సో తర్వాత యూస్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఐస్కి అయితే ఇలా రోల్ చేయాలంట. ఓ మై, చాలా బాగుంది అసలు, ఎంత రిలాక్సింగ్గా ఉందంటే వావ్. ఫర్ సైనస్ అండ్ పెయిన్ ప్రెషర్ అయితే ఇలా కిందకి చేయాలి అని డైరెక్షన్స్ ఉన్నాయి, లైక్ దిస్. ఈ సైనస్ పార్ట్ ఉంటుంది కదా అండి, ఇలా చేయాలి అని ఉంది. అండ్ నోస్, లిప్స్ అండ్ చిన్ అయితే లార్జ్ రోలర్ యూస్ చేసి ఇలా పైకి ఇక్కడ ఇలా, లైక్ దిస్. చాలా ఈజీగా కూడా ఎవరికైనా అర్థమవుతుందండి, ఇది జస్ట్ పిక్చర్స్ చూసి మనకి తెలిసిపోతుంది ఎలా యూస్ చేయాలి అని. లైక్ దిస్, అసలు అలా గ్లైడ్ అయిపోతుంది. యాక్చువల్గా మనం ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఏదైనా సీరమ్ కానీ ఫేషియల్ సీరమ్స్ ఉంటాయి కదా, అది కానీ మీరు యూస్ చేసే మాయిశ్చరైజర్ కానీ ఏదైనా డాట్ చేసి దీంతో అప్లై చేస్తే స్కిన్లోకి చాలా బాగా వెళ్తుందంట. జా లైన్ అండ్ నెక్కి వచ్చేసి ఇలా, లైక్ దిస్. వావ్, అసలు ఎవరికైనా మెడ నొప్పులు, తలనొప్పులు అలా ఉన్న వాళ్ళకి ఇది వండర్ టూల్ లాగా అనిపిస్తుందండి. నాకైతే యాక్చువల్లీ ఇప్పుడు నాకు తలనొప్పి ఉంది, బట్ వీడియో చెయ్యాలి అన్న, కిడ్స్ ఇంట్లోనే ఉంటున్నారు, నాకు చేయడం కుదరట్లేదు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత వీడియో చేస్తున్నాను, తలనొప్పి ఉన్నా సరే. బట్ ఇలా అంటే అసలు ఎంత రిలాక్సింగ్గా ఉందంటే ఇది. యాక్చువల్గా దీని ఎఫెక్ట్ ఏంటి అంటే యాంటీ ఏజింగ్ థెరపీ అండి. స్టే యంగ్ అండ్ బ్యూటిఫుల్ విత్ Jade Roller, యువర్ యాంటీ ఏజింగ్ థెరపీ. అది దీనివల్ల మనకి వచ్చే రిజల్ట్ అయితే అది. బట్ యా, చాలా అంటే చాలా బాగుందండి. నాకు అసలు ఇంకా ఇంకా అలా చేయాలి అనిపిస్తుంది. ఓ మై గాడ్. యాక్చువల్గా ఇది ఇంకా మంచి కూలింగ్ ఎఫెక్ట్ కావాలి అంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూస్ చేస్తే ఇంకా కూల్గా ఉంటుందంట. అండ్ నేను కొంచెం రీసెర్చ్ కూడా చేశానండి. క్వార్ట్స్ రోలర్స్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. క్వార్ట్స్ రోలర్స్ ఏంటంటే Jade Roller కన్నా ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందంట. బట్ ఇది కూడా ఏమి తక్కువ అయితే లేదండి, చాలా బాగుంది అసలు. హెడేక్ నాకు ఈ మాత్రం చేసినందుకే చాలా రిలీఫ్ వచ్చినట్లు అనిపిస్తుంది మీకు. అంటే ఇప్పుడు ఈ క్వారంటైన్ పీరియడ్ అయిపోయి ఇప్పుడు ఆన్లైన్ కూడా ప్యాకేజెస్ తీసుకోవడం అది మంచిది కాదు అని అంటున్నారు, కాబట్టి ఈ పీరియడ్ వరకు వెయిట్ చేసి డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. నేను ఈ బ్రాండ్ అనే చెప్పట్లేదు, వేరేది ఏది అయినా సరే డెఫినెట్గా ట్రై చేయండి, అంత ఎక్స్పెన్సివ్ కాదు. అండ్ ఎస్పెషల్లీ ఒకసారి 30 years వచ్చినప్పటి నుంచి కంపల్సరీ చాలామంది ఉమెన్ ఎస్పెషల్లీ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని సీరమ్స్ అని యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇన్ కాంబినేషన్ విత్ Jade Roller కానీ క్వార్ట్స్ రోలర్ కానీ మీరు యూస్ చేసినట్లయితే ఆ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ మీ స్కిన్లోకి ఇంకా బాగా అబ్జార్బ్ చేసుకుంటాయంట. లైక్ వైటమిన్ సి సీరమ్స్ కానీ అలాంటివి ఏదైనా సరే ఇంకా బాగా దాని ఎఫెక్ట్ దాని రిజల్ట్ మీకు తెలుస్తుందంట. సో డెఫినెట్లీ ట్రై చేసి అయితే చూడండి. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నాకు దీని రివ్యూ కూడా చేయాలని ఉందండి, ఎందుకంటే ఎంత బాగుందంటే నాకు ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అంటే యాంటీ ఏజింగ్ కింద ఎంత బాగా పనిచేస్తుందో చెప్పాలి అంటే అట్లీస్ట్ 1 month అయినా యూజ్ చేయాలి. బట్ నాకు ఆ యాంటీ ఏజింగ్ కింద కాకపోయినా ఈ హెడ్ ఏక్ కోసమైనా నాకు యూజ్ చేయాలని ఉందండి. ఓ వావ్, జస్ట్ ఇలా అంటే ఎంత రిలాక్సింగ్గా ఉంది అంటే సో గుడ్ అండి. ట్రస్ట్ మీ, అసలు సో 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 గుడ్, ఆసమ్, అసలు చాలా బాగుంది. ఎవరైనా చేస్తూ ఉంటే కూడా ఇంకా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలానే ఈ గ్వా షా కూడానండి. యాక్చువల్గా నేను ఒక రివ్యూ కూడా చూసాను. ఏంటి అంటే నేను దీని గురించి స్టడీ చేస్తున్నప్పుడు జేడ్ రోలర్ కన్నా గ్వా షా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంట. మరి నేను చూడాలి. వావ్, చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉందండి. ఇది నాకు సజెస్ట్ చేసిన వాళ్ళకి అక్క థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా బాగుంది. నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలుకే నాకు మా పాపతో నిద్ర ఉండదు, దానికి తోడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయాయి. నాకు మామూలుగానే ఉంటాయి, ఇంకా ఎక్కువ అయిపోయాయి. బట్ యా ప్లీజ్ డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. నేను యాంటీ ఏజింగ్ గురించి చెప్పట్లేదండి, ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందో ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంది. గ్వా షా కూడా అసలు ఏమో దీంతో ఇలాగా చేసుకోవాలంట, కానీ నాకైతే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది. ఇలా కళ్ళ మీద పెట్టుకున్నా అసలు హీట్ అంతా లాగేస్తున్నట్లు ఒక ఐస్ క్యూబ్ మనం పెట్టుకోలేం కదా అండి, బట్ ఇదైతే చాలా బాగుంది, చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. నేను దీని పిక్చర్స్ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. అంటే ఇది ఈ బ్రాండ్ అనే కాదు, మీరు రీసెర్చ్ చేయండి. జేడ్ రోలర్ కానీ, క్వార్ట్స్ రోలర్ కానీ, క్వార్ట్స్ గ్వా షా కానీ, ఓ మై గాడ్, ఏదైనా మీ హెల్త్ ఇష్యూ కోసం ట్రై చేసి చూడండి. నేను రింకిల్స్ కోసం అని అలాంటి వాటి కోసం నేను డెఫినెట్లీ నేను వెయిట్ చేసి చెప్పాలి. బట్ హెడేక్, ఇలా నెక్ పెయిన్స్ అని, షోల్డర్ పెయిన్స్ అని చాలామందికి ఉంటాయి కదా, జనరల్గా అందరి ఆడవాళ్ళకి అది కామన్ ప్రాబ్లం అండి. డెఫినెట్లీ అది అందరికీ ఉన్న ప్రాబ్లమే. ఓ మై గాడ్, వావ్, చాలా రిలాక్సింగ్గా మంచి రిలీఫ్, ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. ఇది వేడెక్కుతుందండి, ఎందుకంటే నా హీట్ని అంతా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఈ జేడ్ రోలర్ కూడా కొంచెం వేడిగా అనిపిస్తుంది, బట్ మళ్ళీ కూల్ అయిపోతుంది. చాలా బాగుందండి, ట్రై చేసి చూడండి. ఎస్పెషల్లీ నాట్ ఫర్ యాంటీ ఏజింగ్ గురించి నేను చెప్పట్లేదండి. మీకు హెడేక్ ఉన్న వాళ్ళు కానీ, బాడీ పెయిన్స్ లైక్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు కానీ డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. అంత ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు ఇది, డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే మీరు చాలా క్రీమ్స్, ఆయింట్మెంట్స్, ఆ నొప్పుల కోసం వాడే వాటితో కంపేర్ చేస్తే ఇది కొనుక్కోవడం చాలా వర్త్ అండి. నేను మరీ ఇంకా లెంతీ చేయను, ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఈజ్ ఫ్రీ, దానికోసం ఏం ఛార్జ్ చేయట్లేదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఎవరికైనా నచ్చకపోతే ఏం నచ్చలేదు, ఎలా చేస్తే నచ్చుతుందో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.